It's an emotion. नमस्ते, वेलकम टू स्पेशल फोकस। मनदि 75 ఏళ్ల స్వతంత్ర భారతం, సువిశాలమైన భూభాగం, పొడవైన తీర ప్రాంతం, పొంగి పొర్లే నదులు, విస్తారమైన పంట భూములు, ఐటీలో ప్రపంచంలోనే మేటి మన యువత, ఎందరో ప్రపంచ ప్రఖ్యాత మేధావులు, డాక్టర్లు, సైంటిస్టులను తయారు చేసిన నేల ఇది, ఘన చరిత్ర ఎంతున్నా మనది నేటికి అభివృద్ధి చెందుతున్న దేశంలానే మిగిలిపోయింది। పరిష్కారం చూపే నాయకత్వం కోసం దేశం ఎదురు చూస్తోంది। కాలం మారుతోంది, ప్రపంచం మొత్తం మారుతోంది, మనము మారాలి, మన దేశం బాగుపడాలి, ప్రపంచంలో సగర్వంగా తలెత్తుకునే స్థాయికి దేశం చేరుకోవాలి। సువిశాల భారత్లో వనరులు పుష్కలం, ఖనిజ సంపద అపారం, మనకున్న యువశక్తి అభేద్యం। ఇప్పుడు దేశ ప్రజల ముందున్నది ఒక్కటే లక్ష్యం, అదే మహోజ్వల భారత్ సాకారం। అందుకోసం ఉద్భవించిందే భారత్ రాష్ట్ర సమితి। ఇది స్పష్టంగా కేసీఆర్ వ్యక్తపరుస్తున్న ఆలోచన। తెలంగాణ ఉద్యమ యోధుడిగా, తెలంగాణ రాష్ట్ర రథసారధిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ సాధించిన విజయాలు సమకాలీన దేశ రాజకీయాల్లో అనన్య సామాన్యం। అయితే ఆయన ఇంతటితో విశ్రమించాలి అనుకోవడం లేదు। తెలంగాణలో తన కన్న బిడ్డ అయితే భారత్ తన కన్న తల్లి అంటారు కేసీఆర్। అందుకే ఆ తల్లి బాధ్యతలను ఆయన తన భుజాన వేసుకున్నారు। దేశం బాగు కోసం నేను సైతం అంటూ ముందుకు కదిలారు। చెడిపోయిన దేశ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాల్సిందేనన్నారు కేసీఆర్। దేశంలో ప్రజా రాజకీయాలు తీసుకురావడమే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు। జాతీయ రాజకీయాల్లో వడివడిగా అడుగులేస్తున్న కేసీఆర్ బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖను ఏర్పాటు చేసి దాని అధ్యక్ష బాధ్యతలను విద్యాధికుడు, విధి నిర్వహణలో సమర్థుడు అయిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్కు అప్పగించారు। అదే సమయంలో పలువురు ఏపీ నేతల్ని కూడా పార్టీలో చేర్చుకున్నారు। ఈ ఇంతటి మహత్కార్యానికి శ్రీకారం చుట్టడం, నడుంగట్టి ముందుకు రావడం అనేది ఒక గుడ్ సైన్ గా, గుడ్ ఓమెన్ గా నేను భావిస్తాను। నేను మీ అందరి మీద, చంద్రశేఖర్ గారి మీద, పాసార్ గారి మీద, పెద్ద బరువు కిషోర్ గారి మీద బాధ్యత పెడతామని చెప్పిన కిషోర్ గారు అయితే ఇంకా విస్తృతంగా రావాలి। ఎందుకంటే వారు ఢిల్లీలో ఉండి కన్సీరామ్ గారితో పనిచేసి అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని చాలా అద్భుతమైనటువంటి ప్రతిభా పాటవలన వ్యక్తి, భారత దళిత సమాజం గురించి జాతీయ స్థాయిలో నాతో పనిచేయాల్సిన వ్యక్తి ఆయన, తప్పకుండా పరిచయాలని దేశవ్యాప్తంగా చక్కటి భాష వచ్చును, అన్ని వచ్చును కాబట్టి డెఫినెట్గా వారు ఆ స్థాయిలో వారి సేవలు పార్టీ వినియోగించుకోవడం నేను ప్రకటిస్తాను। మంచి ఈరోజు ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, మంచి దినం కదా, పర్వదినం కాబట్టి శుభదినంలో ఒక మంచి ప్రారంభాన్ని చేసుకుందాం। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షునిగా నేను చంద్రశేఖర్ గారు నియమిస్తా ఉన్నాను। వారు 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 నా మాట గౌరవించి మన్నించి బాధ్యతలు స్వీకరించాలని, వారి కర్తవ్య నిర్వహణలో వారు పూర్తిస్థాయిగా విజయం సాధించాలని ఈ పవిత్రమైన రోజు నేను భగవంతుని మనసు నిండా కోరుకుంటా ఉన్నాను। నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది వారు తప్పకుండా విజయం సాధిస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు। చాలామంది అండి, నేను నా ఊహకు అందనటువంటి వ్యక్తులు వేల సంఖ్యలో ఫోన్లు వస్తా ఉన్నాయి। అనేక రకాల వ్యక్తులు, అనేక రకాల రకరకాల సమాజాలు, సంఘాలు, వైజాగ్ నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి, మేమందరం రెడీగా ఉన్నామండి, జాయిన్ అవుతాం, పనిచేస్తాం అనే మాట చెప్తా ఉన్నారు। బహుశా సంక్రాంతి ఒకటి మనకు ఆటంకంగా ఉంటుంది, సంక్రాంతి మనం జరుపుకునే పెద్ద పండుగ కాబట్టి, సంక్రాంతి తెల్లవారు మరణాల నుంచి మీరు తట్టుకోలేనంత ఒత్తిడి మీ మీద పడుతుంది, మీ ఆఫీస్ నా ఆఫీస్ కంటే కూడా బిజీ అవుతుంది,
అక్కడి వస్తున్న రెస్పాన్స్ చూస్తా ఉంటారు కనపడతారు ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలే తప్ప పార్టీలు నాయకులు కాదని హితబోధ చేశారు సీఎం కేసీఆర్ ఇది ఇట్లాగే జరుగుతూ పోవాలనా ఈ దుస్థితి కొనసాగాలనా లేదు ఇది నివారించబడాలనా ఇది నేటి యువత నేడు ప్రజా జీవితంలో ఉండే ప్రతి వ్యక్తి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను బిఆర్ఎస్ అంటే తమాషా కోసమో చెక్కిలగింతల కోసమో దేశంలో ఒక మూల కోసమో ఒక రాష్ట్రం కోసమో బిఆర్ఎస్ కాదండి దయచేసి బిఆర్ఎస్ ఇస్ ఫర్ ఇండియా బిఆర్ఎస్ ఖచ్చితంగా లక్ష కిలోమీటర్ల ప్రయాణమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది మనకు లక్ష్య శుద్ధి సంకల్ప శుద్ధి చిత్త శుద్ధి ఉంటే సాధించలేనంటూ ఏమీ ఉండదు డెఫినెట్ గా ప్రపంచంలో మానవ జీవిత చరిత్రలో అనేక పర్యాయాల విషయాలు రుజువైనవి వనరులు ఉన్నాయి వస్తులు ఉన్నాయి కష్టించి పని చేయగల మనుషులు ఉన్నారు అయినా దేశం ఎందుకు వంచనకు గురవుతోంది ఈ ప్రశ్న వేయడానికి పుట్టిందే బిఆర్ఎస్ పార్టీ నీళ్లు ఉన్నాయి కానీ పొలాల వరకు రావు కరెంట్ ఉంది కానీ రైతులకు అందదు చెన్నై నగరంలో బకెట్ నీళ్లకు కరువ దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు కోతల 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఈ పాపం ఎవరిది ఈ నిర్లక్ష్యం ఎవరిది అని ప్రశ్నించేందుకు పుట్టిందే బిఆర్ఎస్ పార్టీ ఏది ఒక్కడు సక్కగుండే మన దగ్గర విఆర్ మాస్టర్ ఆఫ్ ఆల్ బట్ జాక్ ఆఫ్ నన్ అన్నీ ఉన్నట్టే ఉంటుంది మనకు మంచినీళ్ళ కోసం ఎందుకు బాధపడాలండి ప్రజలు నాకు అర్థం కదా ఇంత పెద్ద చారిత్రక నగరం చిన్నపట్నం చెన్నై ఒక బకెట్ వాటర్ కోసం సఫర్ కావన్నా తన్నీరు తన్నీరు అనే సినిమాలు రావన్నా అయినా మన జ్ఞానం రాదా ఆ డైరెక్టర్ పేరు ఏందో ఆయన తీసిండు కానీ బాలచంద్ర సూపర్ హిట్ అయింది ఆ సినిమా ఆ రోజులలో అది చూసి మనం పండుగలు ఇస్తున్నాం తప్ప పరిష్కారం ఆలోచించి నేను చెప్తే కొద్దిగా ఫన్నీ అనిపిస్తే కానీ సీరియస్ మ్యాటర్ అది వెరీ సీరియస్ మ్యాటర్ ఆ సినిమా చూసి కూడా మనం అయ్యో అంటే అంటాం ఏదో పెద్దలు తప్పరిస్తాం అయ్యో చాలా బ్యాడ్గా ఉందండి అంటాం తప్ప మరి ఎట్లా దాని నివారణ ఏంది అండ్ చెన్నై కంటిన్యూస్ టు సఫర్ డికేడ్స్ టుగెదర్ ఇట్ హెస్ బికమ్ ఏ జోక్ చైనా దేశంలో మనకు గంగా రివర్ అయితే ఎట్లయితే ఉంటుందో ఇండియాకి యాంగ్జీ అని ఒక రివర్ ఉంటుందండి మనకు గంగానది కూడా హిమాలయాలను పుట్టి వస్తుంది వాళ్ళ యాంగ్జీ కూడా హిమాలయాలు పుట్టి అటువైపు చైనా వైపు ప్రవహిస్తుంది ఆ నార్దర్న్ బార్డర్స్ ఆఫ్ చైనా మంగోలియన్ బార్డర్స్లో వాళ్ళకి నీళ్ళు లేవు 1000 టీఎంసీల నీళ్ళని అనేక వందల కిలోమీటర్లు వందలాది కిలోమీటర్లు ఆధునిక టెక్నాలజీ ద్వారా అక్కడ తరలించేస్తారు వాళ్ళు లాస్ వేగాస్ తదితర ప్రాంతాల్లో అమెరికాలో లేకపోతే 600 కిలోమీటర్స్ తీసుకెళ్ళి వాటర్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తారు నేను ఇంకో మాట చెప్తే మీరు అస్సలు నమ్మరు అట్లున్న దేశం వరల్డ్స్ లార్జెస్ట్ రిజర్వాయర్ ఈజ్ ఇన్ ఎ వెరీ స్మాల్ కంట్రీ కాల్డ్ జింబాబ్వే ప్రపంచంలోనే అతిపెద్ద నీటి రిజర్వాయర్ జింబాబ్వే అనే దేశంలో ఉందండి 6600 టీఎంసీల కెపాసిటీ 6599 ఎంత ఉంది ఆల్మోస్ట్ 6600 టీఎంసీ కెపాసిటీ ఉంది అట్లాంటి రిజర్వాయర్లే ఇంకా 3-4 రష్యాలు ఉన్నాయండి 5000 టీఎంసీ 4000 టీఎంసీ 2000 టీఎంసీ ఆ థౌజండ్స్ పోయిన తర్వాత ఒకటి చైనాలో 3 గార్జెస్ డ్యామ్ అని ఉంది 1450 టీఎంసీల కెపాసిటీ ఆ తర్వాత కొలరాడు అమెరికాలో ఉంది హోవర్ డ్యామ్ 1200 టీఎంసీల కెపాసిటీ మరి నీళ్లు ఉన్నాయి వర్షాలు చాలా అధికంగా కూడా కురుస్తాయి కరువులు కూడా వస్తాయి అన్నీ అనుభవించినాం మనం కరువులు అనుభవించింది భారతదేశం అతివృష్టి కూడా అనుభవించింది మన దేశానికి ఒకటి కూడా ఉండద్దా మనం పాపం చేసుకున్నామా ఒకటన్నా కనీసం ఎక్కడ నిర్వీర్యమైపోయింది భారత శక్తి ఎందుకు ఈ ఆలోచన వస్తలేదు భారతదేశం లాంటి దేశం ఇట్లాంటి చక్కటి వర్షపాతం ఉన్న దేశం
మంచి అద్భుతమైన వర్షపాతం ఉంది 83 కోట్ల ఎకరాల సువిశాలమైన భూభాగం ఉన్న దేశం ఒక 3-4 డ్యాములు ఉండదా మనకి ఇట్లాంటి అప్పుడు కరువు రాదు కదా ఈ మంచి నీళ్ళ కోసం ఉండదు కదా చెన్నై సఫర్ కాదు కదా ఈ నీటి యుద్ధాలు ఉండాయి కదా అంటే చెయ్య గలిగి ఉండి చేయకుండా ఉండి కథలు చెప్పి ప్రజలను వంచించే ప్రక్రియ ఫలితం ఇది దేశం అనుసరించిన లోపభూయిష్టమైన పవర్ పాలసీల ఫలితం ఈ కరెంట్ కోతలు ముందు చూపులేని వాటర్ పాలసీల ఫలితం ఈ నీటి యుద్ధాలు 21వ శతాబ్దంలో ఉన్న శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకువెళ్తున్న నేటికి వెలుగు కోసం వేచి చూస్తున్న గ్రామాలు ఉన్నాయి కరెంటు కోతలేని రోజులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న పట్టణాలు ఉన్నాయి ఈ పరిస్థితి మారాలని తలుచుకుంటే సాధ్యమవుతుందని చెప్పడానికి వచ్చిందే బిఆర్ఎస్ పార్టీ సిన్సియర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటే నేను ఇందాక మీకు మనవి చేశాను 70,000 టిఎంసీల నీళ్లు ఉన్నవి దిస్ ఇస్ నాట్ మై అకౌంట్ సిడబ్ల్యూసి అకౌంట్ 65,000 నుంచి 70,000 ఇంకో 3-4,000 టిఎంసీల నీళ్లు లెక్కలు పంచాయతీల అంతర్జాతీయ తగాదాలని టిబెట్ నుంచి వచ్చిన అతను అవి తేలాల్సింది తేలితే అబో 3-4,000 టిఎంసీలు వస్తాయి ఇండియాలో ఉండే 41 కోట్ల ఎకరాలకు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వచ్చండి ఈ చెకర్ వాటర్ ఇస్తే కావాల్సింది 40,000 టిఎంసీలే మొత్తం వరిధాన్యం పండిస్తే కూడా మొత్తం వరిధాన్యమే కాదు కాబట్టి 30 నుంచి 35,000 టిఎంసీలు సరిపోతాయండి టోటల్ దెన్ వై వాటర్ వార్స్ ఇన్ ఇండియా దట్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ బిఆర్ఎస్ నీటి యుద్ధాలు ఎందుకు ఏమి తగాదాలు ఈ పేచీలు ఏంటి ఇంత వ్యర్థంగా దేశాన్ని పాలించే వాళ్ళు మనతో ఆడుకుంటా ఉంటే దేర్ ఆర్ వాటర్ వార్స్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ బ్యాడ్ వాటర్ పాలసీ ఆఫ్ ద నేషన్ దేర్ ఈజ్ పవర్ షార్టేజ్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పవర్ పాలసీ ఆఫ్ ద నేషన్ మనం కళ్ళారా చూసినాం కదా తెలంగాణలో కూడా లేకుండా కరెంటు లేదు కాదు అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో వస్తే ఎంతసేపు ఉంటుందో భగవంతునికి తెలుసు అనేక మంది రైతులు బాయిల కాడికి మోటార్లు పెట్టబోయి పాపం రాత్రి పాములు కరిసి తేలుగారు చచ్చిపోవటం మేమే పోయి ఏడిసాం అక్కడ ఆ రోజులలో మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది 24 గంటల కరెంట్ తెలంగాణ కేసీఆర్ పోయి స్విచ్లో ఏళ్ళు పెట్టుకొచ్చిందా కేసీఆర్ పోయి ఏమైనా స్విచ్లో ఏలు పెడితే వచ్చిందా ఆటోమేటిక్గా వచ్చిందా ఎట్లా వస్తుంది ఒళ్ళు వంచాల మెదడు కరగదీయాల తపన పడాల తపన పడే టీం తయారు చేసుకోవాలి తన్లాడాలి డెఫినెట్గా సాధ్యమవుతుంది సాధ్యం కాకపోతే ప్రశ్నే లేదు నేపాల్ చెప్పేవాళ్ళు నాయకులు కాదండి నిపం చెప్తే సింగపూర్ కూడా తయారు కాకపోవు కదా పేటకో చైనా బజార్ ఉంటుంది మరి భారత్ బజార్ ఏది మేక్ ఇన్ ఇండియా ఏమైంది అని నిలదీసేందుకు వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ లక్షల కోట్ల విలువైన ప్రజల ఆస్తిని కేవలం వేల కోట్లకే కట్టబెట్టిస్తుంటే దీనిపై ఒక్క మేధావి మాట్లాడలేక మౌనం వహించారు ఈ దుర్మార్గాన్ని ఆపడం కోసం వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ మనది బుద్ధిమంతుల దేశం మేధావుల దేశం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగితే తప్పకుండా ఇండియా కదులుతుంది అన్న నమ్మకంతోనే ఆవిర్భవించిందే బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు కులం కోసమో మతం కోసమో వర్గం కోసమో కాదని దేశ సమస్యల పరిష్కారం కోసం సువిశాల భారతంలో గుణాత్మక మార్పు కోసమే తమ ప్రయత్నమని తేల్చి చెప్పారాయన కేసీఆర్ కు జాతీయ రాజకీయాలతో పనేంటి అని ప్రశ్నించే వారికి ఆయన చెప్పే సమాధానం ఒక్కటే స్వతంత్రం వచ్చాక 75 ఏళ్ల స్వయం పరిపాలన తర్వాత కూడా దేశ రాజధాని ఢిల్లీలో తాగునీటి సమస్యను ఎందుకు తీర్చలేకపోయామని ప్రశ్నిస్తారు ఢిల్లీలో నేటికి కొన్ని ప్రాంతాల్లో కరెంటు కోతలు ఉండడాన్ని గుర్తు చేస్తారు నాయకుల ఉపన్యాసాలు మైకులు పగిలేలా
చెవులు తూట్లు పడేలా ఉంటాయి కానీ పనులు మాత్రం ఎందుకు జరగవని ఎద్దేవా చేస్తారు తరతరాలుగా వివక్షకు గురై అనేక బాధల్లో ఉన్న దళిత బిడ్డల జీవితాల్లో మార్పు రాకూడదా అని నిలదీస్తారు ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నా టెక్నాలజీలో ఎంతో ముందుకెళ్తున్నా ఇదేం కర్మ మన దేశానికి అని ప్రశ్నిస్తారు ఇంకా ఎన్నాళ్ళు ఇలానే ఉంటాం మార్పు రావద్దా అంటారు కేసీఆర్ మన స్వల్పకాలిక ప్రయోజనం కోసం మన స్వార్థం కోసం మనం నాటే విషభూజం అదో మహావృక్షమై సమాజాన్ని విడదీస్తే ఆ ద్వేషం అలాగే ఉంటే భారత సమాజం ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆలోచించాలన్నారు సీఎం కేసీఆర్ కుల మత విద్వేషాల్లో జాతి జీవనాడి దహించుకొని పోవాల్సిందేనా అని ప్రశ్నించారు ఉజ్వల భారత్ను తయారు చేసుకుందామని అసలు సిసలు ప్రజా రాజకీయాలు చేద్దామని పిలుపునిచ్చారు వనరులు వసతులు ఉండి ఎందుకు ఈ దేశ ప్రజలు శిక్షించబడాలి ఎందుకు ఈ దేశ ప్రజలు వంచించబడాలి ఎవరి కోసం దేని కోసం ఈ పరిస్థితులు ఇట్లాగే కొనసాగాలనా ఇందులో ఏదైనా మార్పు రావాలనా అది ప్రశ్న ఆ మార్పు కోసమే ప్రబలమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు ఖచ్చితంగా తీసుకొచ్చి ప్రజల ఆలోచన సరళి మార్చి యావత్ దేశంలో ఉండేటువంటి ఆలోచనా పరులందరిని ఏకం చేసి ఒక మహోజ్వలమైనటువంటి భారత నిర్మాణం కోసమే బీఆర్ఎస్ ఒక ప్రాంతానికో ఒక భాషకో ఒక వ్యక్తికో కాదు ఏ ఊరి కోసమో ఏ పల్లె కోసమో కాదు బీఆర్ఎస్ ఇస్ ఫర్ ఇండియా అని కేసీఆర్ స్పష్టం చేశారు సువిశాల భారతదేశానికి ఒక సామూహిక లక్ష్యం ఉండాలన్నదే తన ఆలోచన అన్నారు మరి ప్రధాని మోదీ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా నినాదం ఏమైందని ప్రశ్నించారు మేక్ ఇన్ ఇండియా నిజమైతే పేటపేటకు పూటపూటకు చైనా బజార్లు పుట్టుకొస్తున్నాయి కానీ భారత బజార్లు ఎందుకు లేవని నిలదీశారు ఇండియా కంటే తక్కువ జీడీపీ ఇందాక నేను మనవి చేసినట్టుగా 16% సాగు యోగ్యమైన భూమి డెంగ్ జియాపింగ్ అనే వ్యక్తి ఆయన టేక్ ఓవర్ చేసిన తర్వాత 80s తర్వాత ఆ ప్రాంతం నుంచి ఈరోజు మనకు తెలుసు మన కళ్ళార చూస్తూ ఉన్నాం ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది చైనా టుడే దే హవ్ గాన్ టు ఎ లెవెల్ దట్ వితౌట్ చైనా దెర్ ఇస్ నో వరల్డ్ చైనా లేకుండా ప్రపంచమే లేదు మన కరోనా వస్తే ఆ డాక్టర్ వేసుకునే కిట్ కావాలంటే కూడా చైనా నుంచి రావాలి మనం గోలు కత్తిరించుకునే నేల్ కట్టర్ మనం గడ్డం గీసుకునే బ్లేడు మన మన జాతీయ పతాకాలు మన గణేష్ బొమ్మలు మన దీపావళి టపాసులు మన పిల్లలు ఎగరేసే పతంగుల మాంజాదారాలు హోలీలో మన ఇండియాలో చల్లుకునే రంగులు ఇవన్నీ చైనా నుంచి వస్తాయి కానీ మన దగ్గర గొంతు ఎంచుకునే విధంగా మేక్ ఇన్ ఇండియా వేర్ ఈజ్ మేక్ ఇన్ ఇండియా ఏం తెచ్చింది మేక్ ఇన్ ఇండియా ఏం వచ్చింది మేక్ ఇన్ ఇండియాతోని మనమంతా మీరంతా ప్రత్యక్ష సాక్షులు దానికి నేను అందుకోసం మీకు థాట్ ప్రోవోక్ చేస్తా ఉన్నా 41 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నా ఇప్పటికీ పామ్ ఆయిల్ కందిపప్పు దిగుమతి చేసుకుంటున్నామని ఈ దుస్థితి ఇలాగే కొనసాగాలో లేక నివారించారో దేశ ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ కోరారు దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలని అందుకు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ వెంట నడవాలని ఆయన పిలుపునిచ్చారు ప్రజలకు అర్థమైతే విషయం చెబితే చెప్పగలిగితే ఇండియా రియాక్ట్స్ ఆ హోప్తోనే ప్రారంభించబడ్డది బీఆర్ఎస్ బీఆర్ఎస్ లక్ష్యం ఎల్లుండి పొద్దుగా వారికి ఇటు అధికారంలోకి రావాలి అనేది ఒక ఆడగలపాలి నిజ చేయాలి మాయా మచ్చింద్ర చేయాలి పనికంగా ఈ మార్పు భారతదేశంలో వచ్చి తీరాలి కావాల్సిందల్లా ఒక్కటే ఈ దేశాన్ని సమున్నత స్థానంలో చూడాలన్న బలమైన కోరిక దాన్ని సాధించగల సమర్థత ఉన్న నాయకత్వం మన
మన దేశంలోనే స్థాపిత విద్యుత్ శక్తి 4 లక్షల మెగావాట్లు సోలార్ విద్యుత్ పవన విద్యుత్ హైడల్ పవర్ థర్మల్ పవర్ అన్ని కలిపి సుమారు 4,10,100 మెగావాట్లు కానీ దేశం ఏనాడు 2,10,000 మెగావాట్లకు మించి కరెంటును వినియోగించుకోలేదు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కానీ పొలాల్లో పారు విద్యుత్ కావాల్సినంత ఉంటుంది కానీ ఇళ్లల్లో కరెంట్ ఉండదు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింట్లోనూ ఇదే దుస్థితి ఇంత గొప్ప దేశంలో పుష్కలమైన వనరులు సంపద ఉండి ప్రజలు ఎందుకు శిక్షించబడాలి ఎందుకు వంచించబడాలి ఈ పరిస్థితి ఇట్లనే కొనసాగాల ప్రజల బతుకుల్లో మంచి జరుగుద్దా ఇదే ఇప్పుడు బిఆర్ఎస్ వేస్తున్న ప్రశ్న దేశంలో ప్రబలమైన గుణాత్మకమైన మార్పు తీసుకువచ్చి ప్రజల బతుకులను మార్చి దేశంలోని ఆలోచన పరులను ఒక దగ్గరికి చేర్చి ఒక మహోజ్వలమైన భారత్ను సాకారం చేయాలన్న లక్ష్యంతో బిఆర్ఎస్ ముందడుగు వేస్తోంది కాబట్టి దీని నుంచి ఈ రొటీన్ నుంచి ఈ ఆలోచన భావజాలం నుంచి ఈ గోల్మాల్ వ్యవహారం నుంచి మనం బయట పడుతూ మనం ఇంకా నేర్చుకుంటూ ప్రజల్ని కూడా బయట పడేసేటువంటి ప్రక్రియ కోసం పుట్టిందే బిఆర్ఎస్ డెఫినెట్గా మంచి కోసం జరిగే ప్రయత్నం తప్పకుండా విజయం సాధిస్తుంది అందులో నాకు ఎటువంటి అనుమానం లేదు ఐ హావ్ నో డౌట్ అట్ ఆల్ చాలామంది మహారాష్ట్రలో కర్ణాటకలో తెలంగాణ బార్డర్స్ మీద వాళ్ళ పెద్ద గొడవ ఉంది తెలంగాణలో జరిగే పథకాలు మాకు పెట్టండి లేదా మమ్మల్ని తెలంగాణలో కలపండి ఒక్కొక్క ఇక్కడనో ఒక రాష్ట్రం కోసం కాదు ఇందాక నేను మనవి చేసినట్టు రైతు సంఘాలు దళిత సంఘాలు పార్టీ సంఘాలు అన్ని గ్రామాలలో భారతదేశంలో ఉండే 664,000 గ్రామాలలో మన కమిటీలు ఏర్పడాలి వీఆర్ గోయింగ్ టు డూ దాట్ ఇన్సిస్టింగ్లీ షార్ట్ పీరియడ్లో మనం స్టార్ట్ అవుతా ఉన్నాం సంక్రాంతి తెల్లారమనాడు నుంచి మనం కార్యాచరణ తీసుకుంటాం దేశంలో 4,123 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు అండి అన్ని కాన్స్టిట్యూన్సీలలో సమాంతరంగా పరిగెత్తాం ఈ ఊరు ఆ ఊరు కాదు ఎస్ ఈ మన దగ్గర చేస్తే ఏమొస్తుంది ఒక తెలంగాణ ఒక ఆంధ్రప్రదేశ్ ఒక చేస్తే కాదు ఈ ఆలోచన సరళి మహారాష్ట్రలో రగులుకోవాలా బీహార్లో రగులుకోవాలా ఉత్తరప్రదేశ్లో రగులుకోవాలా బెంగాల్లో రగులుకోవాలా కన్యాకుమారి టు కాశ్మీర్ కావచ్చు వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఈస్టర్న్ ఘాట్స్ వరకు కావచ్చు తప్పకుండా నేను అందుకే మనవి చేసిన మీతోని 100,000 కిలోమీటర్ల కోసం లక్షించుకున్న ప్రయాణమైనా సరే ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది మంచి కోసం వేసే ఒక అడుగు మనకు ఎంతో సంతృప్తినిస్తుంది తప్పకుండా కష్టం తప్పదు ఎట్లాగో ఉదయం లేచిన కాడ నుంచి పడుకునేదాకా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా ఏం చేస్తాం హౌ బెస్ట్ వి లివ్ ఆ టైం ఎట్లా మేనేజ్ చేస్తాం ఎట్లా స్పెండ్ చేస్తాం అనేది మనకు ముఖ్యం ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడాలన్నదే మా లక్ష్యమని ప్రతి పార్టీ చెబుతుంది కానీ అధికారంలోకి వచ్చాక దొందు దొందే అన్నట్లు రాజకీయ పార్టీల వ్యవహారం ఉంటుంది కొద్ది నెలల క్రితం రైతులందరూ నెలల తరబడి ఢిల్లీలో ధర్నాలు చేశారు అకారణంగా ఎంతోమంది చనిపోయారు కానీ కేంద్రం వాళ్ల కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయలేదు కనీసం సానుభూతి కూడా తెలపలేదు దేశానికి అన్నం పెట్టే రైతు రోడ్డెక్కితే సమాజంలో స్పందన లేదు ఒక్క రైతుల పరిస్థితే కాదు దేశంలో అన్నింటా ఇదే దుస్థితి గిరిజనులు దళితులు బలహీన వర్గాలు అగ్రవర్ణాల్లోని పేదలు ఇలా అన్ని వర్గాల్లోనూ వేదన ఉంది అసంతృప్తి ఉంది అసలు ఈ దేశంలో ఏం జరుగుతుందో ప్రజలకు ఏం కావాలో ఆలోచించే పరిస్థితే లేదు బహుముఖ మేధావులు ఎంతోమంది దేశాన్ని బాగు చేయాలనే సంకల్పంతో ఉన్నారు కానీ వాళ్ళ అభిప్రాయాలను పట్టించుకున్న వాళ్ళు లేరు వాళ్ళ మేధస్సును స్వీకరించే గొప్ప మనసు లేదు జ్ఞానం ఎక్కడ దొరికితే అక్కడే స్వీకరించాలి తెలియని దాన్ని తెలుసుకోవాలి కొత్త విషయాలను నేర్చుకోవాలి అప్పుడే ఈ దేశానికి ప్రజలకు మంచి చేయగలుగుతాం సమాజంలో మార్పు తీసుకురాగలం కానీ ఆ దిశగా దేశాన్ని నడిపించే పాలకులు ఆలోచించడం లేదు అందుకే జాతీయ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ రావాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు కేసీఆర్
పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదనేది సీఎం కేసీఆర్ విశ్వాసం. ఒళ్ళు వంచి కష్టపడాలి, మెదడును కరిగించాలి, మేధోమథనం జరగాలి, తెలియని విషయాలు తెలుసుకోవాలి, అందరినీ కలుపుకుని పోవాలి, ఒక టీంగా కలిసి పనిచేస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. అలాగే దేశంలో ఉన్న సమస్యలు తీర్చలేనివి కాదు. ఎప్పటికీ ప్రజలు అవే సమస్యల్లో కష్టాల్లో మగ్గిపోవాలని లేదు. వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు మాని దేశం కోసం దృష్టి పెడితే మహోజ్వల భారత్ను అతి తక్కువ కాలంలోనే చూస్తామని బలంగా చెబుతారు కేసీఆర్. ఒక మహోన్నత లక్ష్యం ఎంచుకున్నప్పుడు కార్యసాధనలో ఎన్నో కష్టాలు ఉంటాయి. ఎగుడు దిగుడులు, ఎత్తు పల్లాలు ఉంటాయి. జయాలు, అపజయాలు, అవమానాలు, అవహేళనలు, సరే సరే. కానీ స్పష్టమైన ఆలోచన విధానంతో, కష్టించే మనస్తత్వంతో పురోగమిస్తూ వెళ్తే అవరోధాలు వాటంతటవే మాయమవుతాయి. ఈ థియరీని ప్రాక్టికల్గా కూడా సీఎం కేసీఆర్ నిరూపించి చూపించారు. ఇప్పుడు ఇదే సిద్ధాంతాన్ని బీఆర్ఎస్కు అప్లై చేయబోతున్నారు గులాబీ దళపతి. తెలంగాణ విడిపోతే కరెంటు కష్టాలు తప్పవని అవహేళన చేస్తే 24 గంటల కరెంట్ను కేసీఆర్ సాకారం చేసి చూపించారు. కేవలం 3 ఏళ్లలో కాళేశ్వరం కట్టి చూపించారు. కేంద్రం సహకరించుకున్న మెట్రో రైలును పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పుడు అదే నమ్మకం, అదే ఆత్మవిశ్వాసంతో దేశం కోసం, జనం కోసం జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. దేశ రాజకీయాల్లోనూ ఆయన రాణించాలని అనుకున్న మార్పు తీసుకురావాలని ఆయన అభిమానులతో పాటు విజ్ఞులు, మేధావులు సైతం కోరుకుంటున్నారు. ఇది వేల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ.